ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? పరీక్షలు నిర్వహించాలా, నిర్వహించకూడదా? ఒకవేళ నిర్వహించకపోతే పాస్ ఎలా చేయాలి, గ్రేడ్లు ఎలా జారీ చేయాలి విద్యార్థులకు, ఎవరి గ్రేడ్లు ఎవరు ఏ విధంగా నిర్ణయించాలి, ఏ బేసిస్ మీద గ్రేడ్లు నిర్ణయించాలనే దాని మీద ప్రధానంగా చర్చ జరిగింది. గత కొద్ది రోజులుగా తెలంగాణలో 10వ తరగతి పరీక్షలకు సంబంధించి కొన్ని పరీక్షలు పూర్తయ్యాయి, మరికొన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కొన్ని వేల మంది విద్యార్థులు సందిగ్ధంలో ఉన్నారు. ఏం జరగబోతుందనే దానికి సంబంధించి ప్రస్తుతం ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరీక్షలు లేకుండానే విద్యార్థులను పాస్ చేయబోతోంది. అయితే గ్రేడింగ్ దానికి సంబంధించి విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకోవాల్సిన పరిస్థితి కనపడుతోంది మనకి. 10వ తరగతి పరీక్షలు రద్దయిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో అందరూ కూడా పాస్ కాబోతూ ఉన్నారు. అయితే గ్రేడింగ్ ఏ విధంగా ఇవ్వబోతూ ఉన్నారు, పాస్ పర్సంటేజ్లు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూడాల్సి ఉంది. పరీక్షలు నిర్వహించే పరిస్థితి కూడా లేదు, ఎందుకంటే కరోనా ప్రభావంలో లాక్డౌన్ పరిస్థితుల్లో ప్రస్తుతం భౌతిక దూరాన్ని పాటిస్తూ ఇన్విజిలేటర్ని నిర్వహిస్తూ పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదు. ఇంతమంది విద్యార్థులను అంటే రెసిడెన్షియల్లో చదివేటటువంటి విద్యార్థులు ఉంటారు, వాళ్ళని హాస్టల్స్కి తీసుకొచ్చి పెట్టి వారందరినీ ఒక దగ్గర వాళ్ళని భౌతిక దూరాన్ని పాటిస్తూ వాళ్ళందరినీ మెయింటైన్ చేయడం కూడా ప్రాక్టికల్గా చాలా కష్టమైనటువంటి విషయం. అదేవిధంగా పరీక్షలు నిర్వహించడం కూడా భౌతిక దూరాన్ని పాటిస్తూ 6 అడుగుల దూరాన్ని పాటిస్తూ పరీక్షలు నిర్వహించడం కూడా చాలా కష్టమైనటువంటి విషయం. ఇదంతా ఒక పక్కన పెడితే వీరందరికీ ఏ విధంగా పాస్ చేయాలి, పాస్ చేస్తే గ్రేడింగ్ ఏ విధంగా అవ్వాలి, పూర్తి వివరాలు మా ప్రతినిధి సోమగోపాల్ నాయుడు తెలుసుకున్నాం. సోమగోపాల్, ఉదయం నుంచి కూడా వీళ్ళకి గ్రేడింగ్ దాని మీదే పీటముడి కనపడుతుంది, ఎట్లా ఇవ్వాలనే దాని మీద చర్చలు జరుగుతున్నాయి. గ్రేడింగ్ సంబంధించి క్లారిటీ వచ్చిందా, ఎట్లా ఇవ్వబోతున్నారు గ్రేడింగ్లు? 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని